ఏపీ పోలీస్ బాస్ గా నండూరి సాంబశివరావు పేరు ఖరారైంది. ప్రభుత్వం ఉత్తర్వులతో రేపు ఇన్ఛార్జ్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక కూడా ఆయనే పూర్తిస్థాయి డీజీపీగా నియమించే అవకాశం ఉంది. ఏపీ పోలీసు శాఖకు కొత్త బాస్ వస్తున్నారు. ప్రస్తుత డీజీపీ జేవీ రాముడు రేపు పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో ఇన్ఛార్జ్ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ నండూరి సాంబశివరావు నియమితులయ్యారు. ఒకే రోజు జేవీ రాముడు పదవీ విరమణ, సాంబశివరావు బాధ్యతల స్వీకరణ జరగనున్నాయి. విజయవాడలో ఈ రెండు కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఆర్టీసీ వైస్ చైర్మన్ గా ఉన్న సాంబశివరావు 1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. సమర్థుడైన అధికారిగా మంచి పేరుంది. ఆర్టీసీని గాడిలో పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. గతంలో అనేక కీలక పదవులు నిర్వహించిన సాంబశివరావు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కేడర్కు వెళ్లిపోయారు. జేవీ రాముడు పదవీ విరమణ తర్వాత సాంబశివరావే పోలీసు బాస్గా నియమితులవుతున్నారని గతంలో చాలా వార్తలు వచ్చాయి. ఆ వార్తల్నే నిజం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సాంబశివరావు తాత్కాలిక డీజీపీగానే కొనసాగుతారు. ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక పూర్తిస్థాయి డీజీపీగా ప్రభుత్వం నియమించే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం ఇప్పుడున్న 4 ఐపీఎస్ల లిస్టును యూపీఎస్సీకి పంపాలి. అందులో 3 సెలెక్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతారు. వారిలో ఒకరిని హెడ్ ఆఫ్ ద పోలీస్ బస్ గా నియమిస్తారు. ఈ ప్రక్రియకు కనీసం 2 నెలలైనా పడుతుంది. ప్రస్తుతం ఏపీ ఇన్ఛార్జ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న సాంబశివరావు రిటైర్మెంట్ మరో 7.5 ఉంది. అయితే ఆయన 7.5 పాటు ఇన్ఛార్జ్ పోలీసు బస్సుగా ఉన్నా తర్వాత మరో 2 ఏళ్ల పాటు ఆయన్నే కొనసాగించే అవకాశం ఉంది.